ఈ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుంది టీడీపీ ఆఫీస్లో గంజాయి అమ్ముతున్నారంటూ పోలీసులు వెళ్ళి డైరెక్ట్ చెక్ చేసినట్టున్నారు అంటే పార్టీ ఆఫీసులు మొన్న అమరావతిలో దాడి జరిగింది ఇట్లా ఏంటిదని ఏ కోణంలో చూడాలి ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి అబ్బాయిని కూడా వాళ్ళు వెళ్ళి జైల్లో పడేశారు దురదృష్టం ఏంటంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్కి ఎంత పవర్ ఉందంటే వాళ్ళు లా డిస్క్రిమినేటింగ్ ఏజెన్సీలకు ధైర్యపోయారు ఇప్పుడు సపోజ్ నా జేబులో నేను పోలీస్ ఆఫీసర్ని నా జేబులో గంజాయి నేను పెట్టుకుని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ ఒక మూలను పెట్టేసి ఇదిగో ఇక్కడ నాకు దొరికిందని చెప్తే నేను ఎలా నిరూపిస్తా తన రిపోర్ట్లో ఏమైనా ఫైల్ చేస్తాడు నేను నాకు కంప్లైంట్ వచ్చింది నేను ఇన్స్పెక్షన్ కోసం పార్టీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడికి గంజాయి దొరికింది అంటాడు ప్రూఫ్ ఏంటి ఎవరన్నా ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు కదా అండ్ ఇంకోటి సపోజ్ మేము నిజంగానే ఇలా చేస్తున్నాం అనుకోండి మా పార్టీ ఆఫీస్లో మేము ఎందుకు పెట్టుకుంటాం అంత యాదోళం కాదు కదా సో జనరల్గా ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా డిటిరేట్ అవుతుందో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గవర్నమెంట్ ఆఫీసర్సు వాళ్ళ రూల్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోయి ఒక పార్టీకో ఒక గవర్నమెంట్కు లొంగిపోతారు అప్పుడు అప్పుడే మన డెమోక్రసీ డిస్ట్రాయ్ అవుతుంది అని అర్థం ఇవాళ ఆ డైరెక్షన్ నాకు కనపడుతుంది అంటే పోలీస్ మీద చాలా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి జనరల్గా టీజీపీ కానీ కింద స్థాయి ఎస్ఐ వరకు ప్రతి ఒక్కరూని టీడీపీ వేలైతే చూపిస్తున్న పరిస్థితి మనం ఇన్హెరిట్ చేసిన కల్చరు మనకి బ్రిటిష్ ఇచ్చిన కల్చరు వాళ్ళు అప్పుడు పోలీస్ సిస్టమ్ని క్రియేట్ చేసిందే ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ప్రజల్ని భయపెట్టడానికి సో ఆ పునాదే చాలా తప్పు పునాది అందుకే మొదటి నుంచి పోలీసుల మీద ఎవరికి నమ్మకం లేదు సో మనం దాన్ని దాన్ని మార్చుకోవాలంటే పోలీసులు ఇంకా డబుల్ కష్టపడాలి మంచి చేయడానికి పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని వాళ్ళని అనడానికి లేదు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు పోలీసుల్లో కానీ జనరల్గా ఎప్పుడైతే మనం ఒక బయస్ట్గా ఒకవైపే సపోర్ట్ చేసి ఇంకోవైపు మనం వినకుండా ఇప్పుడు సింపుల్గా మాకు మొన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అమరావతిలో జరిగినట్టు మా దగ్గర కూడా జరిగింది మేము వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఫైల్ అయిన ఎఫ్ఐఆర్తో ఎవరు మా వీడియో రికార్డ్ ఉంది వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా చేయలేదు అనుకోండి ప్రజలకి నమ్మకం పోతుందిగా మీరు యాక్షన్ చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు పది మంది ఉంటే నీ మొ నీ మొహం నాకు నచ్చలేదు కాబట్టి నీ మీద నేను యాక్షన్ తీసుకుంటానంటే అది పోలీస్ కాదు అది ఆటోక్రసీ తప్పు చేసిన వాడిని అందరినీ మీరు పనిష్ చేశారు అనుకోండి మంచి వాడిని మీరు ప్రొటెక్ట్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా పోలీస్ మీద నమ్మకం వస్తుంది పోలీస్ అయితే చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో చూడాలి పోలీస్ పోలీస్ ఒకటే కాదండి పోలీసు ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కాబట్టి పోలీసు విజిబుల్గా ఉంది కనపడుతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఐఏఎస్ ఆఫీసర్స్ అవనేవండి తహసీదార్నివ్వండి ఎంఆర్ఓ అవనివ్వండి లేకపోతే హెల్త్ ఆఫీస్ అవ్వండి ఎవరైనా అవునువ్వండి ఎప్పుడైతే ఒక ఆఫీసర్ వాళ్ళ రూల్స్ వాళ్ళ ధర్మం వాళ్ళ కర్తవ్యం మర్చిపోయి ఒక పార్టీ ఒక గవర్నమెంట్ చెప్పేది మాత్రమే వాళ్ళు రూల్స్కి భిన్నంగా వినడం మొదల పెడతారు అప్పుడే వాళ్ళు దిగజారడం మొదలు పెట్టారు ఇది ఈ పా ఈ గవర్నమెంట్లో మొదలుపెట్టింది అని అనలేను కదా ఇది మన డెమోక్రసీ ఇది ఎప్పుడు నుంచో మనకు ఉన్న ప్రాబ్లం